ఇట సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు వివాదాన్ని రగిలించాయి. అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేతలు గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. టీడీపీ నేతల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముందస్తుగా పలాసలోని టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ధర్నా చేసి తీరుతామంటున్నారు టీడీపీ నేతలు. ఈ ధర్నాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్, జిల్లాకు చెందిన టీడీపీ ఇన్ఛార్జీలు, ఇతర నేతలు హాజరు కానున్నారు. దీంతో పలాసలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు వివాదాన్ని రగిలించాయి. అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేతలు గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. టీడీపీ నేతల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముందస్తుగా పలాసలోని టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు నిర్బంధించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ధర్నా చేసి తీరుతామంటున్నారు టీడీపీ నేతలు. ఈ ధర్నాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్, జిల్లాకు చెందిన టీడీపీ ఇన్ఛార్జీలు, ఇతర నేతలు హాజరు కానున్నారు. దీంతో పలాసలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు వివాదాన్ని రగిలించాయి. అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేతలు గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. టీడీపీ నేతల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముందస్తుగా పలాసలోని టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు నిర్బంధించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ధర్నా చేసి తీరుతామంటున్నారు టీడీపీ నేతలు. ఈ ధర్నాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్, జిల్లాకు చెందిన టీడీపీ ఇన్ఛార్జీలు, ఇతర నేతలు హాజరు కానున్నారు. దీంతో పలాసలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్, ఇదే విషయంపై స్పందించడానికి అప్పలరాజు గారు ఏపీ మంత్రి మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అప్పలరాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్, ఇప్పుడు మీరు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలి అన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి పలాసలో. దీనిపై ఏమంటారు మీరు? ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మరి అడిగినటువంటి ప్రశ్న కూడా అది కరెక్ట్ కాదు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలి అని చెప్పి నేను అనలేదు, అనాల్సిన అవసరం లేదు. నేను మరొకసారి చెప్తా ఉన్నాను,
ఆక్రమణలను తొలగించాల్సి వస్తే పలాస్ లో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహం పెట్టినటువంటి ప్లేస్ నుంచే మొదలు పెట్టాలి అని చెప్పాను. ఎస్, ఐఎమ్ వన్స్ అగైన్ దాని మీదే నేను నిలబడి ఉన్నాను. ఎందుచేతంటే మా దగ్గర గౌతులచ్చన్న గారు విగ్రహం పెట్టినటువంటిది ఒక వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని దేవాలయ భూముల్ని ఆక్రమించుకోవడానికి ఒక స్కెచ్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఆ భూమిని అంతటిని ఆక్రమించుకొని అక్కడ గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు ఆయన. దాని మీద స్థలదాత కూడా ఆయన పేరే ఉంటది, నిమ్మాన భైరాగి అని. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 4 డేస్ బ్యాక్ మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఈ అమ్మాయి మీడియాలో మాట్లాడుతూ ఆక్రమణలను తొలగిస్తానన్నారు కదా, ఇదిగో మేము లిస్ట్ ఇస్తున్నాం, మేము ఈ ఆక్రమణలన్నింటినీ తొలగించండి అని చెప్పి అమ్మాయి లిస్ట్ ఇచ్చింది. మీరు ఆ లిస్ట్ లో చెక్ చేసుకున్నా సరే నిమ్మాన భైరాగి ఇంత ల్యాండ్ పలానా సర్వే నెంబరు అని చెప్పి ఆ లిస్ట్ లో అమ్మాయి కూడా ఇచ్చింది. ఇదిగో దీనిలో ఉన్నటువంటి ఆక్రమణలు కూడా అన్ని తొలగించండి అని చెప్పి అమ్మాయి ఇచ్చింది జస్ట్ 3-4 డేస్ బ్యాక్. అంటే దాని అర్థం ఆవిడిచ్చినటువంటి కంప్లైంట్ పలానా సైట్ లో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించండి అంటే దాని అర్థం అమ్మాయి సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని కూడా తొలగించండి అని అంతేనా దాని అర్థం? అలాగే మనం దీన్ని అర్థం చేసుకుంటామా? ఓకే, మీరు ఆక్రమణకి గురైన ప్లేస్ ని మాత్రమే దాన్ని ఉద్దేశించి మాత్రమే అన్నారు, విగ్రహానికి సంబంధించి కాదు. అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టారమ్మా, వీళ్ళ ప్రోద్బలంతోనే కట్టారు. వీళ్ళు ఏంటంటే లైసెన్స్ ఇచ్చారు అక్కడ, ఆ గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని పెట్టారు కదా అని చెప్పి వీళ్ళు చూసి చూడనట్టు విడిచిపెట్టేస్తే వాళ్ళు అక్కడ ఎకరాలను ఆక్యుపై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ ప్రోద్బలంతోనే అక్కడ ఆక్రమణలు జరిగాయి, వీళ్ళ కనుసన్నంలోనే ఆక్రమణలు జరిగాయి. ఈ రోజు వీళ్ళు వచ్చి ఆక్రమణల గురించి మాట్లాడితే మా పలాస ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారు. సరే, ఆక్రమణలను మనం రిమూవ్ చేయడం మొదలు పెడితే గౌతులచ్చన్న గారు విగ్రహం పెట్టినటువంటి స్థలం నుంచే మొదలు పెట్టాలని చెప్పి నేను మరొకసారి సవాల్ విసురుతున్నాను. రమ్మని అడుగుతున్నాను, నేను అచ్చెన్నాయుడు రమ్మంటున్నాను, రామ్మోహన్ నాయుడు రమ్మంటున్నాను, రిమూవ్ చేద్దాం రమ్మంటా ఉన్నాను. నా సవాల్కి స్పందించి అమ్మాయి కూడా ఇచ్చింది, మీరు యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అమ్మాయి ఒక లిస్ట్ ఇచ్చింది, దానిలో ఉంటుంది నిమ్మార భైరాగి అని. మీరు విగ్రహం మీద చూస్తే స్థలదాత నిమ్మార భైరాగి అని ఉంటుంది. అమ్మాయి ఇచ్చింది కంప్లైంట్, ఈ పలానా సర్వే నెంబర్ లో ఇంత స్థలాన్ని నిమ్మార భైరాగి అనే వ్యక్తి ఆక్రమణ చేసుకున్నాడు, దాన్ని రిమూవ్ చేయండి ఆక్రమణల్ని అని చెప్పి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. కాబట్టి వాళ్ళకి పాయింట్ లేదు, ఏదో ఒకటి చేయాలా. పలాస చాలా పీస్ఫుల్ గా ఉంది, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసుకుంటున్నారు, మన మీద అన్రెస్ట్ క్రియేట్ చేద్దాం అన్నటువంటి ఆలోచనే తప్ప మరొకటి కాదు. వాస్తవానికి మేము కూడా ఈరోజు గౌతులచ్చన్న విగ్రహానికి మకిలి పట్టిందని భావిస్తా ఉన్నాం. వీళ్ళ మాటల వల్ల, వీళ్ళ చేష్టల వల్ల ఆయనకు ఒక కులాన్ని ఆపాదించారు వీళ్ళు, ఆయనకు ఒక పార్టీని ఆపాదించారు వీళ్ళు. కాబట్టి మేము కూడా అసలు ఒక కార్యక్రమాన్ని వాస్తవానికి మేము కూడా ఈరోజు ప్లాన్ చేసుకున్నాం మేము. చెప్పండి అమ్మా. ఓకే అప్పలరాజు గారు, అయితే మీరు ప్లేస్ గురించి మాట్లాడినప్పటికీ కూడా ఆ ప్లేస్ ని ఆక్రమణ నుంచి తీసేయాలి అంటే విగ్రహం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అని విగ్రహం ప్రస్తావన తేవడం వల్ల ఇప్పుడు దుమారం రేపుతోంది. దీన్ని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు, ఈ రోజు ధర్నాకి కూడా పిలుపునిచ్చారు కదా. పరిస్థితి తెలియదు కదా, అవుట్ సైడ్ వరల్డ్ కి అక్కడ పరిస్థితి తెలియదు కాబట్టి విగ్రహం గురించి నేను మాట్లాడానని ఎవరైనా అనుకుంటారు. బట్ మా పలాస పీపుల్ అందరికీ కూడా తెలుసు అది. అంటే ఇప్పుడు మీరు చెప్తుంది కూడా అదే కదా, విగ్రహం నుంచి స్టార్ట్ చేయాలి అని అన్నారు, అంటే విగ్రహాన్ని తొలగించాలి అనే వాట్ ఐఎమ్ సేయింగ్. విగ్రహం పెట్టినటువంటి ప్లేస్ అది దేవాలయ భూమి అమ్మా. ఆ దేవాలయ భూమిని ఆయన ఎవడు స్థలదాత కింద పెట్టుకోవడానికి, ఆయన ఎవడు స్థలం ఇంకొకటి ఎవడు స్థలాన్ని ఇవ్వడానికి, మన గవర్నమెంట్ ప్లేస్ కదా. ఐ మీన్ దేవాలయ భూములు అంటే దేవాలయం వాళ్ళు ఇవ్వాలి, లేదంటే ప్రభుత్వం ఇవ్వాలి. దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్ అంతటినీ కూడా ఆక్రమించుకోవడానికి చేసినటువంటి స్కెచ్ అది. యు అండర్స్టాండ్ దట్? అది అక్కడ ఒక్క స్థలం, అక్కడ ఏంటంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్ అంతటినీ కూడా ఆక్యుపై చేసి అక్కడ పెర్మనెంట్ స్ట్రక్చర్స్ ని వాళ్ళు నిర్మించారు అక్కడ. ఇది ఇక్కడ పాయింట్ మాకు. మేము ఆక్రమణ గురించి మాట్లాడుతున్నాం, విగ్రహాన్ని ఆ ప్లేస్ లో నిర్మించడం వల్ల వచ్చిన నష్టం ఏంటి అంటే ఒకవేళ చుట్టుపక్కల ప్రాంతాలు గనక కబ్జాకి గురైతే వాటిపైన ఫోకస్ చేయొచ్చు కదా. ఆ ప్లేస్ ఉన్నదంతా కూడా ఇన్ అండ్ అరౌండ్ ప్లేస్ అంతా కూడా ఎన్క్రోచ్మెంట్స్ అవి, వాటన్నిటి రిమూవ్ చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. యు అండర్స్టాండ్ దట్? చెప్పండి అమ్మా.
రైట్. అయితే ఈ రోజు ఈ విషయానికి సంబంధించి టీడీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాకు కూడా పిలుపునిచ్చారు కదా, మరి ధర్నాకి సంబంధించి ఏం చెప్తారు మీరు? ధర్నాకు పిలుపునిచ్చారని నాకు నిన్న ఈవినింగ్ తెలిసిందమ్మా. వాస్తవానికి మేము కూడా ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం. మేము కూడా పోలీసులు ఏంటంటే 144 సెక్షన్ పెట్టి ఇరు వర్గాల వాళ్ళని కూడా ఎవరిని అక్కడికి చేరనివ్వటం లేదని చెప్పి నైట్ చెప్పారు. మాకు అనిపించింది పోలీసులు పర్మిషన్ ఇచ్చుంటే బాగుండేది. అసలు పలాస్ వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో తెలిసేదని మేము కూడా అనుకున్నాం. బట్ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం మాకు కూడా కొంత వీఆర్ బిట్ అన్హాపీ. తెలిసేది ఓకే, మీరు కూడా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నారు అని చెప్తున్నారు కదా, సో మీరు ఎటువంటి ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు అంటే ఏ విధంగా టీడీపీకి కౌంటర్ ఇవ్వాలనుకున్నారు? గౌతు లచ్చన్న గారిని వీళ్ళు ఒక పార్టీని ఆపాదిస్తూ వీళ్ళు ఒక కులాన్ని ఆపాదిస్తూ గౌతు లచ్చన్న గారిని వీళ్ళు అపచారం చేశారని మేము అందరం భావిస్తా ఉన్నాం. మేమే కదా, మా పలాస్ ఇన్ అండ్ అరౌండ్ ప్రజలందరూ కూడా ఇదే భావనలో ఉన్నారు. అందుకని గౌతు లచ్చన్న గారికి పట్టినటువంటి అపచారాన్ని పాలాభిషేకంతో క్లీన్ చేద్దామని మేము అందరం నేను ఇన్ఫాక్ట్ ఐ మీన్ కడప వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఉన్నాను రైట్ నౌ. మా యువజన విభాగం ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. అది గొప్పగా చెప్తున్నారు ఆయన గురించి. మరి ఆయన విగ్రహం ఉన్న చోటకి ఇప్పుడు మీరు పర్మిషన్ గ్రాంట్ చేయొచ్చు కదా, అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అమ్మా, దట్స్ వాట్ ఐఎమ్ నేను చెప్తున్నది. అది మొన్న నేను చెప్పింది కూడా అది. గవర్నమెంట్ ఒకటి ఆ స్థలాన్ని మనం లీగలైజ్ చేయటం, దేవాలయ శాఖ దేవాదాయ శాఖ వాళ్ళకి చెప్పి ఆ ప్లేస్ ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని దాన్ని లీగలైజ్ చేయటం ఒక ఆప్షన్. లేదనుకుంటే అక్కడ దాని నియర్ బై రోడ్డు పక్కన ఉంటుంది, రోడ్డు మధ్యలో గవర్నమెంట్ ప్లేస్ ఒక మంచి వడి దట్ దిమ్ అంటాం కదా కట్టి అక్కడ ప్రతిష్ఠించడం అన్నది రెండో ఆప్షన్. దాని అర్థం ఏదో అక్కడ విగ్రహాన్ని తీసేయాలని కాదు. శివాజీ గారు ఎమ్మెల్యేగా ఉండి, అమ్మాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉండి, వీళ్ళ ప్రభుత్వం ఉండి, ప్రభుత్వ స్థలంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోగలిగేటటువంటి అవకాశం ఉండి కూడా వీళ్ళు ఆ పని చేయకుండా ఎవడో ఒకడు స్థలాన్ని ఆక్రమించుకోవడం కోసం, ఎవడో ఒకడు ప్లేస్ ని అన్యాయంగా ఆక్రమించుకోవడం కోసం, దానిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం అక్కడ గౌతు లచ్చన్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, దానికి వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేయటం. యూ కెన్ చెక్ ఇట్ అవుట్, గౌతు లచ్చన్ గారి విగ్రహం మీద ఆ పైలాన్ మీద ఉంటుంది. ప్రారంభకులు శివాజీ గారిని, సభాధ్యక్షులేమో యార్లగడ్డ వెంకన్న చౌదరి అని, ముఖ్య అతిథేమో గౌతు శిరీష అని, మొత్తం వీళ్ళందరూ వెళ్ళారు. ఒక ప్రైవేట్ ఆక్రమించినటువంటి భూములు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేయటం ఏంటమ్మా? చెప్పాలి కదా ఇది ఆక్రమణ భూమి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఆక్రమించుకుని పెర్మనెంట్ స్ట్రక్చర్స్ కడతా ఉంటే ఆపాల్సింది పోయి వీళ్ళు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి ఆక్రమించుకోండి ఎవడేం చేస్తాడో చూద్దామని చెప్పి వీళ్ళు ఆక్రమణల్ని వాడి దట్ ప్రోత్సహించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈరోజు అదే చెప్తా ఉన్నా, ఆక్రమణల్ని రిమూవ్ చేయాలి అంటే గౌతు లచ్చన్న గారి విగ్రహం పెట్టినటువంటి స్థలం నుంచే మొదలు పెట్టాలా, రండి అని చెప్పేసి పిలుస్తున్నాం. అందరికీ, ప్రజలందరికీ తెలుస్తుంది ఇక్కడ ఎవరు ఆక్రమణలు చేశారు, ఎవరు ఆక్రమణలు అక్కడ ప్రోత్సహించారు అనేది అక్కడ విగ్రహం మీద ఉన్నటువంటి పేర్లను మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అది పాయింట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అపల్ రాజు గారు విషయంపై స్పందించి ఒక క్లారిటీ ఇచ్చినందుకు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు వివాదాన్ని రగిలించాయి. అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేతలు గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. టీడీపీ నేతల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముందస్తుగా పలాసలోని టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు నిర్బంధించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ధర్నా చేసి తీర్తామంటున్నారు టీడీపీ నేతలు. ఈ ధర్నాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్, జిల్లాకు చెందిన టీడీపీ ఇన్ఛార్జీలు, ఇతర నేతలు హాజరు కానున్నారు. దీంతో పలాసలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.